అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం ద్వారానే ఈ దేశం బాగుంటుందని అనేక మంది కలలు కంటమే కాకుండా గ్రామ స్వరాజ్యానికి పితామహుడిగా ఉన్నటువంటి గాంధీ గారు కానీ అదేవిధంగా అనేకమంది నాయకులందరూ కూడా గ్రామాలు బాగుండాలి ఈ దేశం బాగుండాలంటే గ్రామాలు బాగుండాలని అందరూ కూడా కోరుకున్న విషయం మనందరికీ తెలుసు దురదృష్టవశాత్తు ఈరోజు సర్పంచుల మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేసిన తీరు చూస్తూ ఉంటే ఎందుకంటే పోలీసులు దాడి చేయలే వాళ్ళు ప్రాణభయంతో పరుగులు పెట్టేటటువంటి సర్పంచులను ఈరోజు మనందరం కూడా పేపర్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఒక శాడిస్ట్ వైఖరి ఏ విధంగా ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడి రాష్ట్రపతికి చెక్ పవర్ ఉంది అదేవిధంగా గ్రామ సర్పంచ్కి మాత్రమే ఈ దేశంలో చెక్ పవర్ నేరుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పట్ల కనీస మర్యాద కానీ గౌరవం కానీ లేకుండా ఉరికిచి ఉరికిచి జగన్మోహన్ రెడ్డి తన పోలీసులతో కొట్టించినటువంటి వైను ఈరోజు ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించి దాదాపు తొమ్మిది వే ఎనిమిది వేల ఆరు వందల అరవై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పూర్తిగా డైవర్ట్ చేసి ఎక్కడా కూడా ఎవరికి కూడా నేరుగా ఏ బ్యా సర్పంచ్ ఖాతాలో కూడా వేయకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి డ్రా చేసుకోవటం అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు చూస్తే విద్యా వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ మంచినీటి సరఫరా కానీ డ్రైన్ల వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ చెత్త సేకరణ కానీ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి సర్పంచ్లు ఒక్క రూపాయి లేక ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే ఆ ఇబ్బందుల్లో నుంచి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తమ విన్నపాలు తెలియజేసుకోవడం కోసం తమ పడుతున్నటువంటి కష్టాలు తెలియజేయడం కోసం ఈరోజు నిన్న ఆయన దగ్గర తరలి రావాలని ఆలోచన చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా చేసింది అనేది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు నుంచి కూడా సర్పంచులకి ఈ పరిస్థితి ఎప్పుడూ కూడా లేదనే విషయం కూడా సర్పంచులందరికీ కూడా తెలుసు ఈరోజు సర్పంచుల పరిస్థితి ఎలా ఉందంటే మచ్చు కొన్ని మాత్రమే చెప్తా పెండింగ్ బిల్లులు అందక మహిళా సర్పంచ్ బలి సర్పంచ్ ధనలక్ష్మి గారు చనిపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి ఒక మచ్చ ఇది సరే తర్వాత దోమల ముందుకు డబ్బు లేవు ఎందుకంటే గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఏ ప్రజాప్రతినిధి అయినా అందుబాటులో ఉన్నారంటే ఆ ప్రజాప్రతినిధి సర్పంచ్ అవుతాడు సర్పంచ్కి నేరుగా ప్రజలు వచ్చి చెప్పుకునేటటువంటిది కానీ సర్పంచ్ ఆ గ్రామంలో తిరిగేటటువంటిది కానీ ఆ ప్రజానిధి ప్రతినిధికి ఉన్నటువంటి యాక్సెస్ ఎవరికి ఉండదు కనీసం దోమలకు మందులు లేక ఏదైతే గుంటూరు జిల్లా ప్రతిబడి మండలం వట్టుకూరు ఏదైతే ఒట్టి చెరుకూరు సర్పంచ్ గారు కూరగాయలు అమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి పండ్లు ఎకరా ఉన్నటువంటి పరిస్థితి విజయకుమార్ గారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ విధంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఇంకోటి చూస్తే అనకాపల్లి జిల్లా పట్నం సర్పంచ్ లోకవరపు సత్యనారాయణ గారు మురుగు కాలంలో ఆయనే స్వయంగా తెస్తూ ఉన్నాడు ప్రజలకు గోల కానీ ప్రజలు ప్రజ ఏదైతే వచ్చి ఆయన ఇబ్బంది పెట్టి ఏమండి మా ఇలా ఉన్నాయి దోమలు ఇలా ఉన్నాయి మా డ్రైన్లు ఎలా ఉన్నాయి మా పరిస్థితి ఎలా ఉందంటే ఇక స్వయంగా ఆయనే రంగంలో దిగి ప్రభుత్వం వల్ల ఏది కాదు ఏమీ చేయలేమని చెప్పి ఈరోజు ఆయన స్వయంగా మురు దిగి డ్రైనేజీ పనులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా గంగ గంగాధర నెల్లూరు ఇక దాని గురించి ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి సైతం కూడా చేతులు కట్టుకొని వెనకంలో పడతాం ఆయన వస్తూ ఉంటే గ్రామాలు తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక దళితుల సర్పంచి ఆఖరి కూరగాయలు అమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి భానుప్రియ గారు గండ్రిక సంతలో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి ఈ ఫోటోలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మనసు ఒప్పుతా ఉంది నిద్రపడతా ఉంది ఏ విధంగా వాళ్ళ సొమ్ములన్నీ కూడా డైవర్ట్ చేసి జేం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా వైకాపాకు ఓటేసినందుకు ప్రకాశం జిల్లా చిన్నగానిపల్లి సర్పంచ్ గారు చెప్పుతో కొట్టుకుంటా ఉన్నాడు ఈరోజు ప్రజలు వాస్తవంగా మనసులో కూడా అదే ఉంది మేము కొట్టుకోలేకపోతున్నాం ఏంటి కనీసం మా సర్పంచ్ గారని కొట్టుకుంటా ఉన్నాడు తప్పు జరిగిందని ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వస్తే గ్రామ సీమల్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చెప్పులతో కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అదేవిధంగా కూలి పనులు చేస్తున్న సర్పంచ్ నాగలక్ష్మి గారు నిడదవోలు మండలం అంటే రాజమండ్రి పార్లమెంట్ నిడదవోలు నియోజకవర్గంలో అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సర్పంచ్ గారు కూలి పనులు చేసుకుంటా ఉన్నారు అంటే ఈ దుస్థితి కనీసం గౌరవం లేనటువంటి పరిస్థితి ఏ విధంగా వచ్చింది అదేవిధంగా నిధులు దారి మళ్ళ నిధులు దారి మళ్లించినందువల్ల దళిత సర్పంచి స్వయంగా ఆయనే ఎందుకంటే ఎస్ రామాంజనేయులు గారు ఈయన మేజర్ పంచాయతీ తుగ్గలి ఎద్దులు బండిపోయి ఆయనే చెత్తని లోడ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక సర్పంచ్ ఒక సర్పంచ్ అయితే పాపం ఆయన కడుపు నింపుకోవడం కోసం అదేవిధంగా గ్రామంలో చిన్న చిన్న పనులు చేయాలంటే ఆటో నడుపుకొని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆటో నడుపుకుంటున్నటువంటి సర్పంచ్ బుజ్జిబాబు గారు ఈయన వేరే పార్టీ వాళ్ళు ఎవరో కాదు ఇప్పుడు గెలిచిన వాళ్ళలో నేను చూపించినటువంటి ఫొటోస్లో ఎవరు కూడా వేరే పార్టీ ఏం కాదు జగన్ గారు కావాలి జగన్ గారు రావాలి జగన్ గారి తన్నాలి జగన్ గారితోనే చెప్పుకోవాలని చెప్పినటువంటి బ్యాచ్ ఇదంతా కూడా ఇగో ఇక్కడ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో బూదూరు సర్పంచ్ రామతీర్థం నాగరాజు గారు ఆయన ఒక్కడే కాదు పెళ్ళం పిల్లలతో వలస వచ్చి బొల్లాపల్లి దగ్గర మిరపకాయల కోతలకు వెళ్తా ఉన్నాడు అంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క గాథ ఇక్కడ తిరువూరు దగ్గర ఏ కొండూరు మండలం పెద్దతాండ సర్పంచ్ ధారావతి లక్ష్మి గారు వ్యవసాయ కూలిగా వెళ్తా ఉన్నారు కూలి చేసుకోవటమో లేకపోతే వ్యవసాయ పనులు చేసుకోవటం తప్పంటల్ల వీళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి ఇలాగ చెప్పుకుంటూ పోతే కోకొలం రిక్షాలు ఆగుతూ చెత్త సేకరిస్తున్నటువంటి కర్నూలు జిల్లా ఆలూరు సర్పంచ్ అరుణాదేవి గారు దాంతోపాటు ఇక బిల్లులు రాక ఈ గ్రామ ఊర్లో ఉంటే ఇబ్బంది పెడతారనేసి పిట్టల శేషమ్మ గారు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి చెప్పు చేపలు శుభ్రం చేసేటటువంటి పని పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెబుతున్నటువంటి గ్రామసీమలకు వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా డ్రైవర్ట్ చేస్తున్నాడనేది మనం ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఉదంతాలు ఉదాహరణలు మాత్రమే చెప్పుకోలేని చాలామంది ఉన్నారు ఈరోజు తాళిబట్లు తాకట్టు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు చిన్న చిన్న పనులు చేసి అవన్నీ చేస్తూ ఉన్నారు మొన్ననే ఒక కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మార్కొండపాడు గ్రామ సర్పంచ్ నా దగ్గరకు వచ్చి ఆయన నీళ్ళు ఆగిపోతే వెంటనే బోరు వేయమని చెప్పి ఎండిఓ కూడా స్వయంగా చెబితే ఆయన లక్ష రూపాయలు పెట్టి ఆయన సొంత డబ్బులతో బోర్ వేస్తే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని ఆ ఎంపీపీ నువ్వు సంతకం పెట్టొద్దంటే ఆయన లక్ష రూపాయలు ఆయన ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వడానికి కూడా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆ ఒక్కూరే కాదు అన్ని గ్రామాల్లో ఉన్నాయి మొన్న గౌరీపట్నం అనే ఒక విలేజ్లో నీళ్లు పాడు పోయిపోయి నీళ్లు బోర్లు రాక దాదాపుగా వారం పది రోజులు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటాయి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంతమంది చందాలు వేసుకొని ఆ గ్రామంలో బాగు చేస్తే ఆ వార్తను ఈనాడుగులకి రాస్తే దేవరపల్లి ఎస్ఐ ఈనాడు విలేకరుని అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరించేటటువంటి స్థాయికి ఒక ఈనాడు విలేకరు మీద వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తూ ఉన్నారు వీళ్ళ హక్కుల కోసం మాట్లాడకూడదనే విధంగా వీళ్ళు ఉన్నారు అన్ని స్వాతంత్రాలని వాక్ స్వాతంత్రాన్ని పత్రికా స్వాతంత్రాన్ని అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి కాలరాసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి ప్రత్యేకంగా ఐదో స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు పద్దెనిమిదో స్థానానికి అన్ని గ్రేడ్లో కూడా ఫ్యాక్టరీస్లో కూడా అన్నిట్లో కూడా మనం పడిపోయినటువంటి పరిస్థితి జల్ జీవన్ మిషన్ అని ఉంది దానిలో రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పై పాయింట్ ఏడు నాలుగు శాతం పనులు పూర్తి చేస్తే ఆ రోజు కుళాయికి ఐదు వందలు కడితే సరిపోతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పన్నెండు వందల యాభై రూపాయలు అయ్యి ఆ కమిషన్లు అంటే దాదాపు వంద కోట్ల రూపాయల పైగా కమిషన్ల రూపంగా జగన్మోహన్ రెడ్డి ఎవరు కట్టబెట్టాడనేది అనేది అడుగుతూ ఉన్నాం జల జీవన్ మిషన్ పనులు కూడా పూర్తి చేయకుండా పూర్తిగా ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది దాంతోపాటుగా అన్నిటికన్నా మేజర్ ఏంటంటే గతంలో మీ సేవా కేంద్రాలు ఉండేవి ఆ మీ సేవా కేంద్రాలకు వెళ్ళిపోతే ఆ మీ సేవా కేంద్రాల ద్వారా పదిహేను రూపాయలు కడితే వాళ్ళకు కావాల్సినటువంటి పత్రాలు తీసుకోవడం కానీ అప్లై చేసుకోవటం కానీ అన్నిటికీ ఉండేది ఈరోజు అదే మీ సేవా కేంద్రాలు ఎత్తేసి నలభై ఐదు రూపాయలు కార్యాలయాల ద్వారా వసూలు చేస్తూ ఉంటే అంటే ఒక్కొక్క అర్జీ మీద ముప్పై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్లో ఈ అర్జులు దాదాపు మూడు కోట్ల మందిో రెండు వేల కోట్ల మందో చేసేటటువంటి పరిస్థితుల్లో రెండు కోట్లు ఇంటి ముప్పై రూపాయల చొప్పున అంటే దాదాపుగా ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం అనేది మన అందరం కూడా చూడవచ్చు అంతేకాకుండా సర్పంచ్కి ఈరోజు ఎక్కడా విలువలేదు కార్యాలయాల్లోకి వెళ్ళాలి అక్కడ పూర్తిగా ఐ హండ్రెడ్కి ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆ వ్యవస్థ మాత్రమే మొత్తం నడుపుకుంటూ వెళ్తామని తప్ప ఎక్కడా కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన అనేది లేదు కేవలం కొంతమంది గుమ్మస్తాలను లేకపోతే కొంతమంది కార్యాలయ సిబ్బందిని పెట్టుకొని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లోనే కాదు గతంలో మనం చెత్త ద్వారా సంపద సృష్టించాలని ఆ రోజు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొని చెత్త కేంద్రాలు సంపద కేంద్రాలుగా తయారు చేసి తడి చెత్త పొడి చెత్త చేయటానికి దళిత బిడ్డలకు ఆ రోజు రిక్షాలు ఇచ్చి రెండు రకాలైనవి చేస్తే ఈరోజుకి వాటికి లోన్ల ద్వారా బ్యాంకుల ద్వారా వాళ్ళకి ఇప్పించి వాళ్ళ ఉపాధి కల్పించి అదేవిధంగా ఏ విధంగా చెత్తని సాగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్తగా ఏర్పాటు చేసి తడి చెత్తని పొడి చెత్తను ఏర్పాటు చేసిన తర్వాత వాటి సంపద కేంద్రాలు చేసి అంతేకాకుండా విజ్ఞాన కేంద్రాలుగా విజిటింగ్ కేంద్రాలుగా కూడా చాలామంది మోడల్గా కూడా ఈ రాష్ట్రానికి వచ్చి చూసిన పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు అవన్నీ మూతపడ్డాయి ఆ ఎవరైతే ఆటోలు కానీ ఎవరైతే బ్యాటరీ కార్లతో గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వీధి పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ అనేది ఒక పథకం ఉంది ఏదైతే ఆ ఎన్ఆర్జీఎస్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదో రోడ్లు బాగు చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకో దానికి కానీ కాంపౌండెంట్ చేయమంటే కనీసం జాబ్ కార్డులు కూడా నా దాదాపుగా ఒక యాభై వేల మంది పీకేసినటువంటి పరిస్థితి ఆ జాబ్ కార్డులు కూడా ఎవరు ఎందుకంటే ఉపాధి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలి కానీ అలాంటి చేయరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ సంపద సృష్టించేటటువంటి అంశాలన్నిటిని కూడా నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో వేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఇంటి చుట్టూ మాత్రమే రోడ్ వేసుకున్నాడు ఎక్కడా కూడా రోడ్ వేసినటువంటి దాఖలాలు మనకు కనపడవు ఈ రాష్ట్రంలో గోతులమయమైనటువంటి రోడ్లు ఎందుకంటే మేము బస్సు యాత్ర ద్వారా సెల్ఫీ ఛాలెంజ్ చేశాం ఈ రోడ్లు గతంలో మేము ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మురిగుంటలు ఎలా ఉన్నాయి ఈ విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఈ రా ఈ యొక్క గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందని మేము ఛాలెంజ్ చేశాము జగన్మోహన్ రెడ్డి దానికి ఎక్కడ కూడా ఛాలెంజ్కి చేసినటువంటి ఏదైతే ఆయన ఒప్పుకున్న పరిస్థితి లేదు ఆయన కనీసం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వాలని సవరణ ద్వారా నిధులిస్తే ఎక్కడా కూడా ఒక్క రూపాయి జమ కాకుండా ఎక్కడా కూడా ఏ సర్పంచ్ కూడా వాడుకోకుండా ఏ సర్పంచ్ కూడా ఈరోజు పూర్తిగా గ్రామాల్లో ప్రజలకు ముఖం చాటేసేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది ఒక్క సర్పంచుల విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ పరిస్థితి అలాగుంటే ఇక తెలుగుదేశం పార్టీ చెప్పక్కర్లేదు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్కి అక్కడ షాడోగా సెక్రటరీ ఆయనే నాయకత్వం వహిస్తాడు ఆయనే తీర్మానాలు చేస్తాడు ఆయనే చెక్ పవర్ చెక్కు ఏదైతే ఉందో అన్ని తయారు చేస్తాడు దానికి పూర్తిగా ఏదో చేసి ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది దానికోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాగునీటి కోసం ప్రత్యేకంగా మినీ మేనిఫెస్టోలో కూడా ఒక అంశాన్ని పెట్టి ప్రతి ఇంటికి తా కుళాయి నీరు అందించాలి స్వచ్ఛమైన నీరు అందించాలని చేశాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో తాళపూడి మండలంలో ఆ రోజు గోదావరి ఉపరితల జలాలని తరలించి ఫిల్టర్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఇచ్చాం అదేవిధంగా మిగతా గ్రామాలకు కూడా చేయాలనే ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే ఓపెనింగ్ కూడా లోకేష్ బాబు గారు వచ్చి ఆ రోజు గ్రామాల్లో ఆ రోజు నుంచే మొదలుపెట్టాం ఎన్టీఆర్ ఏదైతే జలస జలసిరి కానీ అదేవిధంగా త్రాగునీరుకి కానీ అనేక పథకాలు చేస్తే ఈరోజు వాటన్నిటిని కూడా తాళాలేసి ప్రజలకు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేదు ప్రజలకి అదేవిధంగా ప్రజలకి ప్రతినిధులైనటువంటి వ్యక్తులకి ఒక్క చిల్లిగా వాకుండా వాళ్ళ హత్యలకి ఆత్మహత్యలకి పనులకి వాళ్ళకి ఆగరికి వలసదారులుగా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఒక దోపిడీ రాజ్యం కొనసాగుతూ ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకంటే ఎనిమిది వేల ఆరు వందల పైగా కోట్ల రూపాయలు వాళ్ళకు జమ కావాల్సినటువంటి డబ్బుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేనికి పెట్టాడనేది అది మిలియన్ డాలర్ల ప్రశ్న అయిపోయింది ఇవే కాదు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిధులన్నీ కూడా కైంకర్యం చేయటం ఆ నిధులు దారి మరలించడం అదేవిధంగా దారి మరలించిన వాటికి కనీసం లెక్కలు చెప్పకపోవటమే ఈరోజు దౌర్భాగ్యం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్పంచులకు అందివ్వాల్సినటువంటి నిధులను వెంటనే జమ చేయండి వాళ్ళు వీధులు ఇట్లా వేయాలి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు చూడాలి రాబోయేది ఏదైతే పాండమిక్ ఏదైతే రాబోతూ ఉంది వర్షాకాలంలో పూర్తిగా ఈ సీజనల్ వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ టైంలో కూడా శ్రద్ధ పెట్టకపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటటువంటి పరిస్థితి ఉంది కనుక వెంటనే వాటిని కూడా విడుదల చేసి తాగునీరు ఆరోగ్యం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే శుభ్రం చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలి అదేవిధంగా వలస వెళ్ళినటువంటి సర్పంచుల్ని కూలిపనులు చేసుకునే సర్పంచుల్ని మురిగెత్తే సర్పంచుల్ని చెత్త సేకరించే సర్పంచుల్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసే విధంగా ప్రోత్సహించాలి తప్ప ఈ విధంగా బజార్ను పడేసి ఈ విధంగా వాళ్ళని రోడ్డు ఎక్కించి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవద్దని జగన్మోహన్ రెడ్డి మనవి చేస్తూ ఉన్నాం దాంతోపాటు బేషరత్తుగా నిన్న జరిగిన సంఘటనకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే సర్పంచులు అంటే ప్రథమ్ పౌరుడు ప్రథమ్ పౌరుడికే ఈరోజు వీధుల్లో పరిగెడతా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి తగు విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే అందరూ పడతా ఉన్నారు దాదాపు ఇప్పుడు పదకొండు పన్నెండు విజువల్స్ చూపించా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల పరిస్థితి గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది కనీసం వీధులు పదిహేను ఇరవై రోజులు కూడా వేసే దిక్కులేని పరిస్థితి ఈ సీజన్లో పాములు పురుగులు ప్రజల కీటకాలు అనేక ఉంటాయి వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి వాటిని ఏ విధంగా చేయాలి అనేది సర్పంచులు స్వేచ్ఛనిచ్చి ఆర్థిక స్వేచ్ఛనిస్తే మాత్రమే సాధ్యమవుతూ ఉంది నిధులు లేకుండా విధులు ఉండవనే విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు వైసీపీ సర్పంచ్లే కాదు ప్రజలు కూడా తాడేపల్లి ముట్టడించబోతూ ఉన్నారు ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎలాగుంది వ్యవస్థలన్నీ అదే విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని తన పార్టీ వాళ్ళే ఏ విధంగా చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు తప్ప ఇంపైందని ఒప్పుకుంటా ఉన్నారు ఇదన్నీ కూడా చూస్తే వాళ్ళు వీళ్ళని కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే సమయం ఆసనమైంది సాధారణంగా టీచర్ల మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ధర్నా చేశారు అంతేకాకుండా టీచర్లకి ఈరోజు కూడా పనికి మాలిన పనులన్నీ ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు వాళ్ళతో చేపించడం నాడు నేడు ప్రోగ్రాం పెట్టి అనేక మందిని బయలు తీసుకోవటం అంతేకాకుండా ఆ రోజు ఏదైతే కరోనా ఉన్న సమయంలో కూడా వాళ్ళతో డ్యూటీలు చేపించి వాళ్ళ ప్రాణాలను గాలిలో పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యమాన్ని తీసుకొని ఏదైతే విజయవాడ వేదికగా ముట్టడి ఏ విధంగా చేశారో అవన్నీ చూసి నాకే ఎదురు తిరుగుతారని ఆహంతోనే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు సర్పంచ్లను కూడా అదే విధంగా వాళ్ళు ప్రశ్నిస్తారు కనుక ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిర్బంధించడం జగన్మోహన్ రెడ్డి నైజం